రామాయణం ఎంతో పవిత్రమైనటువంటి గ్రంథం. అయితే వీటిలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ అనురాగం, అనుబంధాన్ని రామాయణం ఎలా వివరించింది? ఈనాటి కాలంలో సోదరుల మధ్యన కాసింత పొలం, కాసింత డబ్బు, కొంచెం ఆప్యాయత, ఈ మూడు అంశాలలో ఆప్యాయతను మరుగున పరుచుకొని కాసు కోసం కుమ్మక్కైపోకుండా గుబ్బిసలాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. మన వెంట వచ్చేదేమిటి? ఇది రాదు అంటూనే మళ్ళీ కాసు కోసం కక్కుర్తి పడుతూ యుద్ధాలు చేస్తున్నారు. శ్రీరామాయణంలో రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, వాళ్ళు సుగ్రీవులు, రావణ కుంభకర్ణులు, మాలి సుమాలి, అలాగే రామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నులకు వరుసగా ఇరువురేసి కుమారులు, ఈ క్రమంలో అనేక వృత్తాంతాలు సోదరుల మధ్య అనుబంధాన్ని మనకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వివరిస్తూ ఉంటాయి. జనకుడు తన కుమార్తె మాండవి, శృతకీర్తి, ఊర్మిళ, సీత నలుగురిలో తన కుమార్తె ఊర్మిళ తనకు భూమి శుభ్రం చేస్తూ ఉంటే, సాగు చేస్తూ ఉంటే నాగలి చాలుగు లభించినటువంటి పెంపుడు కుమార్తె సీత, తన కుమార్తెలైన ఊర్మిళ సీతలకు తాను వివాహం చేస్తూ నా సోదరుడు ఉన్నాడు రోమపాదుడు, ఇద్దరు కుమార్తెలున్నారు మా అండవి శృతకీర్తి, వారికి కూడా ఇప్పుడే వివాహం చేద్దామా? ఎకానమిక్ పాలసీ, ఒక వివాహ సమయంలో నాలుగు అయితే బంధువులు ఒకేసారి వస్తారు, నాలుగు పెళ్ళు చూస్తారు, వెళ్ళిపోతారు. ఆర్థికంగా కూడా మనం గమనించినట్లయితే ఈనాటి కాలానికి ఈ కథ ఎంత నీతిని బోధిస్తుంది, సమష్టిగా ఉండాలి అనే ధర్మాన్ని ఎంత సూక్ష్మంగా వివరిస్తుంది. ఒక చిత్ర రామాయణ కథలో వాల్మీకియమైన కథ కాదు, రాముల వారి పట్టాభిషేకం అవుతూ ఉండగా ఆ భవనానికి వెలుపల ఇద్దరు సోదరులు చాలా పెద్దగా ఏడుస్తున్నారు. ఆ ఇద్దరు సోదరులు ఎవరు అంటే, ఒకరు సుగ్రీవుడు, మరి ఒకరు విభీషణుడు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అన్నదమ్ములను అంటే ఎలా ఉండాలి, లోన చూచి నేర్చుకోవాలి. ఒక అన్న ఆ అన్నను చూచి ఒక తమ్ముడు ఇన్నేళ్ళు అరణ్యవాసం చేస్తూ ఇల్లాలని ఊర్మిళను వదలి అన్న సేవలో ఉన్నాడు. మరొక తమ్ముడు ఊరి చివర నందిగ్రామ రాజ్యంలో పాదుకలను సింహాసనం మీద పెట్టి ఋషి జీవితం గడిపాడు. మరి ఒక సోదరుడు ఆ అన్నకు సేవలు చేస్తూ తాను జీవితం గడిపాడు. సోదరుల బంధం ఇలా ఉండగా నువ్వు నేను ఏం చేశాం? సుగ్రీవుడు అంటాడు, మా అన్నను అతడి చేత సంహరింపజేసి నేను ఒంటరివాడనయ్యాను. విభీషణుడు కూడా అంటాడు, నేను కూడా మా అన్నలను అతడి చేత సంహరింపజేసి నేను ఒంటరివాడనయ్యాను. అన్నదమ్ములు కలిసి ఉండాలి, అన్నలో ఉండే ఆ పదార్థం, పదాలకు అక్షరా అర్థం ఏమిటి అంటే, అమ్మలోని ఆకారం, నాన్నలోని నా అన్న శబ్దం కలిపితే అన్న అంటూ ఒక సినీ కవి చమత్కారం చేస్తాడు. అన్న జ్యేష్ఠుడు, పితృయంధన విశేషత అధ్యాత్మ రామాయణం. సోదరుల మధ్య అనుబంధం పెద్దవాడు అనే గౌరవాన్ని ఇవ్వాలి అంటూ సూచిస్తుంది. చిత్రం ఏమిటి అంటే, ధర్మకార్యాలలో పెద్దవాడుంటాడు, పితృకార్యాలలో చిన్నవాడుంటాడు, ఇది ప్రమాణం. కనిష్ట ఏవతు, అన్నదమ్ములుంటే తల్లికి తండ్రికి శ్రాద్ధం నిర్వహిస్తే కలిపి శ్రాద్ధం పెట్టాలి ఒకే చోట, తమ్ముడు కార్యక్రమం అంతా నిర్వహించాలి, అన్న చూస్తూ ఉండాలి, చివరలో ఏష పితృయజ్ఞ అని ఇల్లు విడిచిపెడుతూ ఉంటే కింది చెయ్యి తమ్ముడిది అయి ఉండాలి, ఇద్దరు కలిసి నీళ్లు పొయ్యాలి, గతించిన ఆ పితరులు సంతోషిస్తారు. నాకు నేనే నీకు నువ్వే అంటే సుందోపసుందులు, రాక్షసులు అవుతారు, ఇది ప్రమాణం. శ్రీరామాయణంలో అన్నదమ్ముల కథలు ఇన్ని ఉన్నాయి.